Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా మంత్రి పదవి రేసులోకి వచ్చిన ఎమ్మెల్యే గ్రంథి రీజన్ ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహులు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి గ్రంథి శ్రీనివాస్ మంత్రివర్గంలో స్థానం కోసం తహతహలాడుతున్నట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతోంది. గ్రంథి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న భావనను కలిగిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లో 13 స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది. జిల్లా నుండి 3 మంత్రులుగా అవకాశం దక్కింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనితకు, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా శ్రీరంగనాథరాజుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. పనితీరు ఆధారంగా 2.5 సంవత్సరాల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేస్తానని, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని జగన్మోహన్ రెడ్డి ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ 3 మంత్రుల పనితీరుపై విశ్లేషణలు జరుపుతున్న జగన్మోహన్ రెడ్డి పనితీరులో బాగా వెనుకబడిన గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు గాని ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆళ్ల నాని పనితీరుపై కూడా జగన్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగా సమాచారం. కరోనా సమయంలో ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు, అంతేకాకుండా ఏలూరులో వింత వ్యాధి వంటి కారణాలు ఆళ్ల నాని విషయంలో జగన్ను ఆలోచించేలా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా నాని పెద్దగా దూసుకుపోయేందుకు కూడా లేదు. కేవలం 3,000 ఓట్లతో ఆళ్ల నాని విజయం సాధించడం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఏలూరులో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు, నాని ఓటు కూడా వేసుకోలేని పరిస్థితులు, కాపు సామాజిక వర్గం నుండి మరో నేతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన వెరసి ఆళ్ల నానికి కూడా ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో ఈసారి భీమవరం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించిన నేత గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తారు అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ పెద్దలు కూడా గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమే అన్న భావనలో ఉన్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీపై పోరాటం సాగిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించడమే గ్రంథి శ్రీనివాస్కు ప్లస్ అని అంతా భావిస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ను ఓడిస్తే గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావిస్తున్న క్రమంలో మంత్రివర్గ విస్తరణలో గ్రంథి శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అందుకు ఊతమిస్తూ గ్రంథి శ్రీనివాస్ ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తలపై విరుచుకుపడడం, వారిని తాలిబాన్లతో పోలుస్తూ మాటలతో దాడి చేయడం, ఇక పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఎన్నికలలో గెలిచిన తరువాత కూడా గ్రంథి శ్రీనివాస్ పవన్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను తాను ఓడించానని పదే పదే గుర్తు చేస్తూ, జగన్ మంత్రిగా అవకాశం ఇస్తే భీమవరం అభివృద్ధికి కృషి చేస్తానని గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల్లో కూడా తాను మంత్రి పదవి ఇస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, తన మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాను అన్న భావన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గ్రంథి శ్రీనివాస్ అనుయాయులు కూడా పవన్ కళ్యాణ్ను ఓడించడం కంటే ఇంకా పెద్ద అచీవ్మెంట్ ఏముంటుంది, గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనంటూ తమ వాదన బలంగా వినిపిస్తున్నారు. అంతేకాదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఆయనను బలంగా ఎదుర్కోవడం కోసం గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అన్న భావన పార్టీలో వ్యక్తమవుతోంది. మొత్తానికి ఒకపక్క పార్టీ అగ్రనాయకుల్లో మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న చర్చలు, మరోపక్క భీమవరంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వెరసి గ్రంథి శ్రీనివాస్ పేరు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా వినిపిస్తోంది. ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటే అది ఖచ్చితంగా గ్రంథి శ్రీనివాస్నే అని పార్టీ శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ని ఓడించిన కారణం చూపించి మంత్రిగా ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్న గ్రంథి శ్రీనివాస్కు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.